దుంపలు నాలుగు దుంపలు ఉడకబెట్టుకున్నాను, స్మాష్ చేశాను. ఈ దుంపల స్మాష్ చేసుకున్నాను, ఇందులో స్మాష్ చేసుకున్నాను బంగాళదుంప. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూరు గరం మసాలా పొడి, ఆమ్చూరు పొడి గరం మసాలా పొడి వేసుకున్నాను ఇందులో. ఇందులో కారం కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను ఇందులో కొద్దిగా. తగిన ఉప్పు, మెంతాకులు, మెంతాకులు వేసుకున్నాను. బ్రెడ్ పౌడరు, మైదాపిండి 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇందులో కార్న్ ఫ్లోర్ కొద్దిగా, పన్నీర్ ముక్కలు చిన్న ముక్కలుగా కోసుకొని, పన్నీర్ ముక్కలు స్టఫింగ్. ఇది మజరిల్లా అంటే చీజ్ మజరిల్లా అండి, కోరుకొని పెట్టుకున్నాను. మీకు కావాలంటే ముక్కల్లో పెట్టుకోవచ్చు మధ్యలో. ఈ మిశ్రమాన్ని, బంగాళాదుంప మిశ్రమాన్ని అంతా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఇందులో చిన్న చిన్న నేను బంగాళాదుంప స్మాష్ చేశాను కాబట్టి మీరు కావాలంటే కోరుకోవచ్చండి. బంగాళాదుంపను ఉడకబెట్టిన బంగాళాదుంపని కోరేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మైదాపిండిలో కొద్దిగా నీళ్ళు వేసి బజ్జీ పిండిలాగా కొద్దిగా కలుపుకోండి. మైదాపిండిలాగా బజ్జీ మోళ్ళలో కలుపుకోవాలండి. చీజ్ ప్యాకెట్, అమూల్ ప్యాకెట్ అండి ఇది నేను వాడుతున్నది. ఇలా మైదాపిండి, ఇలా మైదాపిండి, ఇలా బజ్జీ లాగా కొద్దిగా కలుపుకున్నానండి జారుగానే, బజ్జీ పిండిలాగా చిన్న సాల్ట్, మైదాపిండిలో చిన్న సాల్ట్ వేసుకొని కలుపుకోండి. బజ్జీ పిండిలా కలుపుకొని, బజ్జీ పిండిలా కలుపుకొని ఉంచుకోవాలండి ఇది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, బంగాళాదుంప ముద్దని చిన్న చిన్న బాల్స్లా చేసి ఇందులో బాల్స్లా చేసుకొని మధ్యలో చిన్న రంధ్రం పెట్టుకొని అందులో పన్నీర్ ముక్కలు మజరిల్లా కొద్దిగా పెట్టుకొని స్టఫింగ్ బాల్స్లా నొక్కుకొని స్టఫింగ్ చేసుకోవాలండి. చిన్న నూనె తడి చేసుకొని
నూనె చేతికి రాసుకొని ఈ బాల్ స్టెప్పింగ్ పెట్టుకొని ఇలాగా బాల్ చుట్టుకోవాలండి. స్మూత్గా రౌండ్గా చుట్టుకొని ఉంచుకోవాలి. చూసారా ఎంత రౌండ్గా ఉన్నాయో. అన్నీ ఇలాగే చేసుకొని ఉంచుకోవాలండి. అన్నీ ఇలా చేసుకొని లోపల పెట్టుకునేటప్పుడు చుట్టూరు బాగా కవర్ చేసుకోవాలండి. అంటే స్టఫింగ్ బయటకు రాకూడదు. స్మూత్ రౌండ్గా ఉండ బాగా చేసుకోవాలి. ఇలా నొక్కుని రౌండ్గా చేసుకోండి. నూనె తడి రాసుకొని చేతికి రౌండ్గా బాల్స్లా చుట్టుకోండి. అన్నీ ఎలా చేసి అన్నీ అలాగ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు నూనె పెనం పెట్టాలి. నూనె దీనికి తగ్గ నూనె వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. వేడెక్కేటప్పుడు నూనె వేడెక్కిందో లేదో చూసుకోండి కొద్దిగా చిన్న పెసర. ఇప్పుడు ఇందులో బాల్స్ ఒక్కొక్కటి తీసుకొని ఈ మైదా పిండి ఇలా ముంచి ఇది కార్న్ ఫ్లోర్లో చుట్టి ఒకసారి కార్న్ ఫ్లోర్ ఇలా చుట్టుకోండి. ఇది బ్రెడ్ పౌడరు. నేను 3 బ్రెడ్ మిక్సీ చేసుకున్నానండి. ఆ బ్రెడ్ తోటి చుట్టుకుంటున్నాను. మన దగ్గర బ్రెడ్ ఉంటుంది కదండి, ఆ బ్రెడ్ ఒకసారి మిక్సీ చేసేసుకుంటే ఈ క్రమ్స్ లాగా వస్తుంది కదా, బ్రెడ్ పౌడర్ లాగా. అందులో ముంచుకొని నేను నూనెలో వేయిస్తున్నాను బాల్స్ని. అన్నీ ఇలాగే చుట్టించుకొని నూనెలో వేయించుకోండి. వేసుకున్న వెంటనే తిప్పకండి, 1 నిమిషం ఉంచాలి. వెంటనే తిప్పితే అది పౌడర్ అంతా ఇదైపోతుంది, నూనె అంతా పాడైపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మంట సెగ చిన్న సెగలో పెట్టుకొని వేయించుకోండి. చిన్న సెగలో వేయించుకొని అటు ఇటు తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి, ఎందుకంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. నెమ్మదిగా తిప్పుకొని ఒక్కసారి వేగాక తిప్పాలి అటు ఇటుని. ఒకసారి వేగితే 5 నిమిషాలే వేగిపోతాయండి. లో ఫ్లేమ్ అయితే మనకి లోపల ఉన్న చీజ్ కరగడం అది ఉంటుంది కదా, చక్కగా కరుగుతుందండి. అందుకని లోలోనే వేయించుకోండి. అయిపోయింది, చూసారా ఇలా వేయించేసుకోండి. వేయించేసుకొని సర్వ్ చేసుకోండి. అలాగన్నీ వేయించేసుకోండి, అన్నీ అలాగే వేయించేసుకోండి.